జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా లేదు జనాన్ని భయపెడుతున్నారా? సింపుల్గా చెప్తా, భయపడటమంటే ఎలాగా? మరలా గెలుస్తామో లేదో అని. జనాల్ని భయపెడతామంటే ఎలాగా? ఇదిగో ఈసారి మా ప్రభుత్వం కనుక రాకపోతే, మా పార్టీ మీద కానీ గెలిపించకపోతే, మీకు వచ్చే పథకాలు ఆగిపోతాయి అని ఇలా భయపెడుతున్నారా? ఇండెప్త్కి వెళ్దాం, నిజాలు మాట్లాడుకుందాం. ఆయన నవరత్నాలు అన్నటువంటిది తీసుకుంటే మీరు గతంలో 2019 ఎన్నికలకు ముందు, ఈవెన్ 2019 ఎన్నికలైన కొద్ది రోజుల వాటికి కూడా నవరత్నాలు దానికి సంబంధించి చూస్తే మొత్తం 9 అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంటు, పేదలకు ఇల్లు, తర్వాత ఆసరా పింఛన్లు, మహిళలకు చేయూత, లైక్ ఇలా ఉన్నాయి. వీటిల్లో మద్యపాన నిషేధం అని చెప్పేసి ఒకటి ఉంది, అండ్ ఈ లోగో ఉంది కదా, దాని మధ్యలో వైఎస్ రాజశేఖర్ ఉంటాడు అండ్ జగన్మోహన్ రెడ్డి ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే వీళ్ళ నవరత్న అని చెప్పేసి ఒక రిలీజ్ చేశారు లోగో, అందులో అన్ని స్కీమ్స్ ఉంటాయి, బట్ మద్యపాన నిషేధం దగ్గర వచ్చేసి మద్యపాన నియంత్రణ ఉంటుంది. నిషేధం అయిపోయింది, మద్యపాన నియంత్రణ మార్చేశారు. ఎందుకు? మద్యపాన నిషేధం కనుక చేస్తే ఇక్కడ గవర్నమెంట్ నడిచే పరిస్థితి లేదు, డబ్బులు మొత్తం దాని నుంచే రావాలి. ఇప్పుడు క్లియర్గా అన్నారు కదా, మద్యపానం వల్ల వస్తున్న డబ్బు ఏదైతే ఉందో దాన్ని మీకే ఉపయోగిస్తాం అక్కచెల్లెమ్మలకు అని చెప్పేసి అంటున్నారు. ఎవరికి వాళ్ళ డబ్బు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు సార్, లేదు పథకాలు తీసుకోండి పథకాలు తీసుకోండి అంటున్నారు. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు మద్యపాన నిషేధం పోయి మద్యపాన నియంత్రణ వచ్చింది, అండ్ దాని కింద మరల కొన్ని చోట్ల కవరింగ్, బెల్ట్ షాపులు నిర్మూలన, బెల్ట్ షాపుల నిర్మూలన అలా నిర్మూలించేశారట. ఉన్నాయా లేదో మీకు తెలుసు. తర్వాత ఆ లోగోలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేరు, ఓన్లీ జగనే ఉన్నారు. ఈ విషయాన్ని జగన్ సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే ఎన్నికల్లో గెలవడం కోసం వాళ్ళ నాన్న పేరు వాడుకున్నారు. గెలిచిన తర్వాత ఆయన పనితనం చూపించి ఆయన మొమ్మ పెట్టుకుంటున్నాడు, నన్ను చూసి నా పనితనం చూసి ఓట్లేని అన్నాడు, లైక్ ఆవేళ సరే పాయింట్కి వద్దాం. ఇలా చూస్తూ ఉన్నప్పుడు ఈ నవరత్నాల పథకాల విషయంలో కూడా కొంతమందికి, చాలామందికి ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఎందుకు ఏంటి అంటే, కొంతమందికి ఆ సర్టిఫికేట్ లేదని, ఈ సర్టిఫికేట్ లేదని, కొంతమంది ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ, కొంతమంది వాళ్ళని కావాలని వాళ్ళు లేదు ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పేసి, కొంతమంది అర్హత లేదని చెప్పేసి ఇలా చెప్పుకుంటే నెంబర్ ఆఫ్ అనమాట. గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పేసి వీళ్ళు ఎమ్మెల్యేలు వెళ్తూ ఉంటే అక్కడ వస్తున్నటువంటి ఫిర్యాదులు ఉన్నాయి కదా, అందులో ఎక్కువగా ఇవే, మాకు అర్హత ఉంది మాకు పింఛన్ రావట్లే, మాకు అర్హత ఉంది ఇల్లు ఇవ్వాల, మాకు అర్హత ఉంది రేషన్ రావట్లే, ఇలా బోల్డెన్ని. ఏ నవరత్నాలు అయితే మనల్ని మరలా గెలిపిస్తని చెప్పేసి అనుకున్నారో ఆ నవరత్నాల విషయంలో వీరికి ఓ రకంగా భయం మొదలైంది, అందరికీ అందలేదా అని. కానీ అందరికీ అందాయి అన్నవేలో అందరికీ తెలియాలి కాబట్టి ఈ స్టిక్కర్లు స్టార్ట్ చేశారు, మా నమ్మకం నువ్వే జగన్, మా భవిష్యత్తు నువ్వే జగన్ అని చెప్పేసి. ఈ స్టిక్కర్లు ఎప్పుడైతే మొదలెట్టినారో అప్పుడు జనాల్లో నుంచి ఇంకొచ్చే వ్యతిరేకత మొదలైంది, మాకు నిజంగా ఇష్టం ఉంటే మేము ఓట్లేస్తాం, బలవంతంగా స్టిక్కర్లు అంటే ఏంటి అని. బట్ అమ్మటి రాంబాబు గారికి వచ్చి మీతో ఏమంటారు, బలవంతంగా కూడా అంటిస్తున్నాడు, ఎవరికైతే ఇష్టం ఉందో, ఎవరైతే నిజంగా ప్రభుత్వ పథకాలు వాళ్ళకి ఇళ్ళకి అంటిస్తుందని చెప్పేసి వాళ్ళు అంటారు. జనసేన వాళ్ళు వచ్చేసి వాళ్ళు మొదలెట్టేశారు ఆల్రెడీ, మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్ కింద, మాకు నమ్మకం లేదు జగన్, మా నమ్మకం పవన్ అని చెప్పేసి వాళ్ళు. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు గతంలో ఏవైతే ఈ వైసీపీ వాళ్ళు హామీలు ఇచ్చున్నారో దాని తాలూకు ఈ నవరత్నాలలోనే మద్య నిషేధం ఎగిరిపోయింది, మద్య నియంత్రణ వచ్చింది. ఆ తర్వాత ఏవైతే పథకాల విషయంలో అంటూ ఉన్నారో అందులో కూడా ఇంట్లో ఎంతమంది చదువుకుంటూ ఉంటే అంతమందికి అమ్మఒడి డబ్బులు ఇస్తున్నారు, బట్ అందులో ఒకరికే ఇస్తున్నారు. రైతు భరోసా కూడా వాళ్ళు ముందు చెప్పింది ఒకటి, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు కలిపి ఆ తర్వాత ఇస్తుంది ఒకటి. ఈ పింఛన్ల విషయంలో కూడా 3000 చేస్తున్నారు, ఆ తర్వాత గెలిచిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళు, 2250, 2200, 2500, 2750, 2, ఇప్పుడు 3000 చేయబోతా ఉన్నారు. సో అడుగడుగుని ఏదో ఒక లింక్ ఉంటానే ఉంది. సో ఏ నవరత్నం అయితే మరలా గెలిపిస్తాను అనుకుంటున్నారో ఆ నవరత్నాల విషయంలోనే అందలేదు అన్న వేరే జనానికి స్పందన వస్తుంటే చూసి భయపడతా ఉన్నారు. బట్ రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు అందినటువంటి వాళ్ళు కోట్లలో ఉంటే అందినటువంటి వాళ్ళు వేలలోనో లక్షల్లోనో ఉంటారు. సో ఈ కోట్ల మందిని హైలైట్ చేద్దాం వెళ్ళి వీళ్ళు స్టిక్కర్లు స్టార్ట్ చేశారు, బట్ గ్రౌండ్ రియాలిటీ అయితే వేరేలా ఉంది. ఎందుకు? సెల్ఫీలు ఛాలెంజ్ల పేరుతో డెవలప్మెంట్ గతంలో ఏం చేస్తామని చెప్పేసి టీడీపీ వాళ్ళు, మాకు నమ్మకం జగన్, మా నమ్మకం పవన్ అని చెప్పేసి ఇదిగో ఈ జనసేన వాళ్ళు ఇలా చేస్తున్న మూమెంట్లో ఇక ఈ వైసీపీ వాళ్ళకి సరికొత్త భయం ఏంటి, ప్రత్యేక హోదా విషయంలో మనం ఉద్యమాలు చేసాం, గెలిచిన తర్వాత కేంద్రం మెడల వంచిన ప్రత్యేక హోదా సాధిస్తామని, బట్ ఇంత ప్రత్యేక హోదా మనం ఏం చేయలేకపోయామే అని ఇంటర్గా అంతర్మాత్రం మొదలైంది. ఆ విషయం ఎవరికి తెలియనివ్వదని చెప్పేసి ఇదిగో స్టిక్కర్లు హడవడం మొదలెట్టారు. చాలాసార్లు శ్రీనివాస్ గారు కావచ్చు, మరికొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రత్యేక హోదా గురించి ఇంకా ఉద్యమం చేస్తూనే ఉన్నారు, టీడీపీ బస్సు అదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మెగా డిఎస్సి అన్నారు. ఏది అసలు మెగా డిఎస్సి?
అదంటే బొత్స సత్యనారాయణ చెప్తా ఉన్నారు త్వరలో 200 ఉద్యోగాలు 2000 ఉద్యోగాలు రిలీజ్ చేయబోతుందని చెప్పి. ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఎప్పుడు రిక్రూట్మెంట్ జరగాలి? ఎప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలి? సో నవరత్నాలు అన్నదాని సమ స్టిక్కర్లు అంటిస్తున్నారు కానీ, బట్ రియాలిటీ వైజ్ చూస్తే మా భవిష్యత్తు నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్ అంటే ఈయన రఘురామకృష్ణ చెప్తా ఉన్నారు. నమ్మకం కాదు, నమ్మక ద్రోహి జగన్ అని చెప్పేసి ఆయన అంటా ఉన్నారు. ప్రజలు అంటున్నారు నేను కదని చెప్పేసి మరలా ఆయన అంటా ఉన్నారు. అది జనసేన వాళ్ళు కావచ్చు, టీడీపీలు కావచ్చు, ఆ వేళ గట్టిగానే మాట్లాడుతూ ఉన్నారు. సో ఇటువంటి మూమెంట్లో జగన్ గారిలో కానీ వైసీపీలో ఒక రకమైన అంతర్మదనం తెలిసిందినటువంటి భయం ఏంటి, ఏమాత్రం ప్రజలలో ఒక రకమైనటువంటి అవేర్నెస్ వచ్చినా, ఏమాత్రం ప్రజలలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చినా అది దావనలో మొత్తం వ్యాపించేసింది. రేపు ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీని మొత్తం దహించి వేసింది ఓట్ల రూపంలో. కాబట్టి వ్యతిరేకత అనేది పెరగకూడదు. మనం చేసిన మంచి ఏదైతే ఉందో ఆ మంచి వీళ్ళు మాట్లాడుకోవాలని వెళ్ళి ఈ స్టిక్కర్ల మొదటితో స్టార్ట్ చేస్తున్నారు. బట్ జనాల విషయంలో అయితే వాళ్ళ క్లారిటీ ఉంది, వాళ్ళు ఏమి భయపడుతున్నారు. వైసీపీ నాయకులు ఎన్ని రకాలుగా చెప్పినా సరే, రేపు వేరే ప్రభుత్వం వస్తే ఈ పథకాలు రావు, అది రావు, ఇది రావు అని చెప్పినా సరే, లేదు మాకు ఏవైతే రావాలో అవి వస్తాయి అనేవాళ్ళు వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే క్లియర్గా చెప్తూ ఉన్నారు లోకేష్ కానీ చంద్రబాబు గారు కానీ సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా, ఏవైతే అఫీషియల్ వేలో వీళ్ళు చేసినవి ఉన్నాయో అది మంచి అయితే మేము దాన్ని టచ్ కూడా చేయం, ఇంకా బెస్టే ఇస్తాం, ఇంకా మేము ఇవ్వాల్సినవి ఏవైతే ఉన్నాయో పెండింగ్లు ఏవైతే అన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్తా ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినా, చంద్రబాబు వచ్చినా, మన తెలంగాణలో కేసీఆర్ వచ్చినా, అంతకుముందు ఏదైతే మంచిందో దాన్ని కంటిన్యూ చేశారు. బట్ జగన్ గారు అలా కాదు. ఇప్పటికీ టీడీపీ హయాంలో ఎవరైతే పనులు చేశారో ఆ పనుల తరకు బిల్లులు రావాలి. ఇంతవరకు పాప బిల్లులు వెయిటింగ్ చేస్తున్నారు కొంతమంది అయితే, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది దొంగతనాలు చేశారు. తర్వాత టీడీపీ హయాంలో కట్టినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయి, టిడ్కో ఇల్లు, ఇప్పటికీ పాపం వాళ్ళకి ఇవ్వట్లేదు అర్హత కలటువంటి వాళ్ళకి. జగన్ కాలనీలు అన్నారు, అందులో ఎన్ని ఇల్లు పడ్డాయి. ఇలా చెప్పుకుంటే జగన్ కాలనీలు వాళ్ళు ఇచ్చిన ఇల్లు అవన్నీ కూడా పెద్ద స్కామ్ అని చెప్పేసి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవ్ అంటా ఉన్నారు. సో పాయింట్కి వద్దాం. జగన్ గారిలోనే ఒక తెలిసి తెలియనటువంటి అంతర్మదనంతో కూడినటువంటి భయం, ఏమాత్రం ప్రభుత్వ వ్యతిరేకత అన్నది వ్యాపించకూడదు, మనం చేసిన మంచి ఏదైతే ఉందో అదే అందరికీ తెలియాలి, అదే అందరం మాట్లాడమని చెప్పేసి ఈ స్టిక్కర్ల ఉద్యమం గుడ్ ఫ్రైడే రోజు మొదలెట్టారు. బట్ జనసేన వాళ్ళు టీడీపీ చేస్తున్న దానికి సంబంధించి, సోషల్ మీడియా వాళ్ళు చేసిన పోస్టులకు సంబంధించి ప్రజలకి ఈజీగా అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ అవేర్నెస్ వస్తూ ఉంది. మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండరు, పోలవరం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్, ఏపీ ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం, ఇలా చెప్పుకుంటే పోతే బోలుడన్ని. సో కన్క్లూజన్ వన్ వర్డ్, జగన్ గారిలో ఒక రకమైనటువంటి వచ్చే ఎన్నికల పట్ల భయం మొదలైన, మా ప్రభుత్వం కనుక రాకపోతే ఇప్పుడు అందుతున్న మీకు రావని చెప్పేసి ప్రజలను భయపెట్టాలని అనుకున్నా, లేదు ప్రజలకు ఒక అవేర్నెస్ కల్పిద్దాం అనుకున్నా, ప్రజల క్లారిటీతోనే ఉన్నారు. ఇక క్లారిటీతో ఉండాల్సింది వైసీపీ వాళ్ళే. వాళ్ళు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, గెలిచిన తర్వాత ఏం చేస్తున్నారు, ఆ క్లారిటీ వాళ్ళు కనుక వస్తే ఈ ఉన్నటువంటి 1 ఇయర్లో అయినా బెస్ట్ వేలో వాళ్ళు కనుక చేయాల్సిన కనుక చేస్తే గౌరవప్రదమైన సీట్లనే వస్తాయి. అదర్వైజ్ ఈలోపు టీడీపీ జనసేన పొత్తుగానే ఖరారైపోతే ఇక జనసేన టీడీపీ కలిపి వాళ్ళు చేసే ఆ ప్రచారం కావచ్చు, ఉద్యమం లాంటిది కావచ్చు ఎన్నికలకు సంబంధించి వైసీపీ తట్టుకోవడం అయితే కష్టం.